బీజేపీ పై మోదీ పై విరుచుకుపడ్డారు మంత్రి కేటీఆర్ కుక్కట్పల్లిలో మాధవరం కృష్ణారావు ఆధ్వర్యంలో జరిగిన ప్రగతి నివేదన సభలో కేటీఆర్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అమరావతికి వచ్చిన మోదీ అక్కడ రాజధానికి గుండు సున్నా ఇచ్చారు ఇటు తెలంగాణకు గుండు సున్నా ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు గుండు సున్నా ఇచ్చిన బీజేపీకి వచ్చే ఎన్నికల్లో గుండు సున్నా ఇవ్వాలి అన్నారు కేటీఆర్ ఆయన కరెక్ట్ గా అమరావతికి పోయినప్పుడు ఏమి ఇచ్చిండో తెలంగాణకు వచ్చినప్పుడు ఏం తెచ్చిండో మనం కూడా గదే ఇయ్యాలి గుండు సున్నా అక్కడ ఆంధ్రప్రదేశ్ లో కొత్త రాజధాని కట్టుకుంటున్నాం అంటే అక్కడ ఇచ్చింది గుండు సున్నా మన తెలంగాణకు 9 ఏళ్లలో ఇచ్చింది కూడా గుండు సున్నా నరేంద్ర మోడీ గారు అందుకే రేపు ఓట్ల డబ్బాలో ఓట్ల వేటలో వస్తున్న బీజేపీ నాయకులకు కూడా మనం ఇయ్యవాల్సింది ఖచ్చితంగా గుండు సున్నా మాత్రమే నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఆలోచించండి ఎన్ని మాటలు చెప్పారు ఆయన కల్వకుంట్ల చంద్రశేఖర్ మోదీ అధికారంలోకి వచ్చాక ధరలు విపరీతంగా పెరిగాయన్నారు గ్యాస్ సిలిండర్ 400 రూపాయల నుండి 1250 రూపాయల అయ్యిందన్నారు ధరలు పెంచిన మోదీకి ఏం బహుమతి ఇవ్వాలి తెలంగాణను అభివృద్ధి పదంలో నడిపిస్తున్న కేసీఆర్ ని ఎందుకు ఓడించాలని కోకట్పల్లి వేదికగా ప్రశ్నించారు కేటీఆర్ ఇవాల ఢిల్లీ నుంచి పెద్దలు వస్తున్నారు ఇంకా వేరే రాష్ట్రాల నుంచి పెద్దలు వస్తున్నారు తెలంగాణ మీద గద్దల్లాగా వాల్తున్నారు కేసీఆర్ గారిని ఓడించండి అంటున్నారు ఎందుకు ఓడించాలి కేసీఆర్ గారిని 70 లక్షల మంది రైతులకు రైతు బంధు ఇచ్చినందుక హైదరాబాద్ ని బాగా చేసే ప్రయత్నం చేస్తున్నందుక లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టి పేదలకు ఇస్తున్నందుక హైదరాబాద్ లో మంచి నీటి వ్యవస్థ బాగు చేసినందుక లేదా హైదరాబాద్ లో పవర్ సప్లై బాగా చేసినందుక హైదరాబాద్ లో ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నందుక ఆడ పిల్లలకు కళ్యాణ లక్ష్మి పేరుతో పెళ్లి చేస్తున్నందుక ఆనాడు సర్కారు దవాఖానాలకు పోలేము అనే పరిస్థితి నుంచి సర్కారు దవాఖానకే పోతాం అక్కడే ప్రసూతి అవుతామనే ఒక విశ్వాసాన్ని పాదుగొల్పినందుక ఎందుకు కేసీఆర్ గారిని ఓడించాలే ఏ కారణం చేత ఓడించాలని నేను కోరుతా ఉన్నా అడుగుతా ఉన్నా దయచేసి మిత్రులందరినీ ఆలోచించమని అడుగుతా ఉన్నా పరిశ్రమలకి 3 పూటల కరెంట్ వస్తుంది కావాలంటే 3 షిఫ్ట్లు నడుపుకునే పరిస్థితున్నది ఇళ్లలకి 24 గంటల కరెంట్ చక్కగా వస్తుంది అదే విధంగా వ్యాపారదారులకు రైతులకు మనందరం కూడా హైదరాబాద్ లో ఉన్నా అందరికీ ఏదో రకంగా రైతు మూలాలే ఉంటాయి అందరికీ పుట్టిన ఊరు ఉంటది రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళే దాదాపుగా ఎక్కువ మంది ఉంటారు మరి మీ అందరికీ తెలుసు ఇవాల రైతులకు భారతదేశంలో ఏ ప్రభుత్వము ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా 24 గంటలు ఉచితంగా కరెంట్ ఇస్తున్న ఒకే ఒక్క ముఖ్యమంత్రి మన నాయకుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాత్రమే మాటని విజ్ఞప్తి చేస్తా ఉన్నా కరెంట్ బాగా చేసుకున్నాం తర్వాత మంచి నీటిని బాగా చేసుకున్నాం ఒకనాడు కుకట్పల్లిలో గాని కుద్బుల్లాపూర్ లో గాని శేర్లింగంపల్లిలో గాని ఏవైతే శివారు మున్సిపాలిటీలుగా ఉండేదో హైదరాబాద్ జీహెచ్ఎంసీలో కలవకముందు ఎంత తీవ్రమైన గోస ఉండే మంచినీళ్ళకు నాకంటే బాగా మీకే తెలుసు మరి అట్లాంటి పరిస్థితిని పరిష్కరించుకొని ఇవాళ గోదావరి నుంచి కృష్ణ నుంచి వేల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి హైదరాబాద్ మహానగరం ఇప్పుడున్న సైజుతోని డబుల్ అయినా 2052 సంవత్సరం వరకు మంచినీళ్ళకి తిప్పలు లేకుండా మంచినీళ్ళకి ఎట్లాంటి సమస్య లేకుండా పూర్తి స్థాయిలో శాశ్వతంగా ఆ సమస్యను పరిష్కారం చేసుకుందాం ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈరోజు మంచినీళ్ళు సప్లై చేసుకుంటా ఉన్నాం కానీ నేను సంతృప్తిగా లేను ఇవాల రోజు దప్పిచి రోజు నీళ్ళు వస్తున్నాయి దినం దప్పిచి దినం వస్తున్నాయి అట్లా కాదు నా కల గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశం ఖచ్చితంగా హైదరాబాద్ లో ప్రతి రోజు నీళ్ళు ఇవ్వాలి 24 గంటలు నీళ్ళు ఇచ్చే రోజు రావాలి తప్పకుండా కేసీఆర్ గారి నాయకత్వంలో మా ఆడబిడ్డలకు ఆ పని కూడా చేసి చూపెడతానని చెప్పి కూడా నేను మీకు సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను